తెలుసుగా మీరు అంటే వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రం కోసం వచ్చామని చెప్తా ఉన్నారు, ఏమనిపిస్తుంది పాదయాత్ర చూసినప్పుడు? ఈ రోజు పాదయాత్ర ఏదైతే లోకేష్ గారు స్టార్ట్ చేశారో, పేరు యువగలం అయినప్పటికీ అది ప్రతి ఒక్కరికి కూడా ప్రజా బలంగా మారి ఈ రోజు ప్రతి ఒక్క యువకుల మధ్యలో కానీ స్త్రీల మధ్యలో కానీ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకోవడం కోసం లోకేష్ అన్న ఈ పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ ఏదైతే మేము ఇంత భారీ సంఖ్యన లోకేష్ అన్నకి యువగలం పాదయాత్రలో సంఘీభావం తెలిపేది ఎందుకు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈరోజు మీలా మాలాంటి ప్రొఫెషనల్స్ ఎంతోమంది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై లాంటి నగరాల్లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం. ఆయన చూపించిన బాటలోనే మేము అందరం నడుస్తున్నాం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో ఉద్యోగాలు కాదు కదా, ఎటువంటి యువతకు ఎటువంటి ఉపాధి కల్పించలేదు. మేము మళ్ళీ మా ప్రొఫెషనల్స్ ద్వారా ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే మాలాంటి ప్రొఫెషనల్స్ ఎంతోమంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి ఇక్కడ వచ్చి లోకేష్ అన్న పాదయాత్రకు మేము సంఘీభావం తెలుపుతున్నాం. చెప్పండి, ఏంటి ప్రధానంగా ఈరోజు మీరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు కదా, ఏమనిపిస్తూ ఉందండి? అన్న, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నిరాశ నిస్పృహల్లో నిండిపోయిన రోజులు అవి. అలాంటి రోజుల్లో మొదలుపెట్టిన లోకేష్ అన్న పాదయాత్ర ఇది రాజకీయ యాత్ర కాకుండా వివిధ రంగాల్లో చైతన్యం కల్పించడానికి, వివిధ రంగాలకి భరోసా కల్పించడానికి అనేక, ఇప్పుడు ఇది రాజకీయ పాదయాత్ర అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది జనం గురించి, జనం బాధలు, జనం కష్టాల గురించి తెలుసుకోవడానికి మొదలుపెట్టిన యాత్ర ఇది. ప్రజాయాత్ర కింద మారింది. ఈ యువగలం అయిన తర్వాత ఒక కొత్త నాయకుడు నవశకానికి నాంది పలికడిగిన మనం ఇప్పుడు చరిత్రలో చూస్తే ఎవరైనా అధికారం గురించి పాదయాత్ర చేయొచ్చు, కానీ ఈయన మాత్రం ప్రజల కష్టాలని బాధను తెలుసుకోవడానికి వివిధ రంగాలు, వివిధ వర్గాలు జనాన్ని కలుసుకుంటూ ప్రతిరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకున్న సమస్యలు తీర్చుకుంటూ అమలుకు సాధ్యమయ్యే ఇవి హామీలు మాత్రమే ఈయన చెప్పడం జరుగుతుంది జనాలకి. ఆ విధంగా జనాలకు భరోసా కల్పించారు. భయం గుప్పిట్లో ఉన్న మన రాష్ట్రాన్ని రేపటి గురించి ఆలోచించే వైపుగా నడిపించింది యువగలం. ఆ విధంగా తెలుగు ప్రొఫెషనల్స్ ముఖ్యంగా మాకు వివిధ రంగాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు లోకేష్ అన్న యువగలం రేపటితో పూర్తవుతున్న సందర్భంగా ఒక సక్సెస్ యువగలం సక్సెస్ మీటింగ్ కింద మేము అందరం వాక్ విత్ లోకేష్ ప్రోగ్రామ్కి ఇక్కడ రావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రం గురించి ఆయనతో అడుగు కలపడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే రాబోయే తరానికి కూడా ఇది నాంది పలకాలి, మంచి భవిష్యత్తుని కల్పించే ప్రభుత్వం రావాలని కోరుకుంటూ తెలుగు ప్రొఫెషనల్స్ ఆ విధంగా కృషి చేస్తుందని మరొకసారి తెలుపుకుంటూ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమనిపిస్తూ ఉంది ఈ యువగలంలో పార్టిసిపేట్? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఈ యువగలం అనేది ఒక నవశకానికి నాంది పలికింది. ఎందుకంటే గతంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏమంటే తమ పదవుల కోసం పాదయాత్రలు చేసేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉండే యువతకు ఒక భరోసా కల్పించడం కోసం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన స్కూళ్ళు పెంచి ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్తే, ఈ రోజున్న ముఖ్యమంత్రి స్కూల్ని విలీనం చేసి పేదవాడికి విద్యను దూరం చేస్తూ ఉన్నాడు. అందుకని వాళ్ళ పక్షాన పోరాడడానికి, అదేవిధంగా యువత గంజాయి మొత్తులో తేలుతూ ఉంటే వాళ్ళకి భరోసా కల్పించి ఈ గంజాయి కాదు మనకు కావాల్సింది, మన యువత మంచి భవిష్యత్తు ఉంటే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళకి భరోసా ఇచ్చడానికి ఒకప్పుడు మాట్లాడితే వాళ్ళపైన కేసులు దాడులు ఈ విధంగా చేస్తూ ఉంటే, క్యారెక్టర్ శాసనాలు చేస్తూ ఉంటే మీరందరూ మాట్లాడి మీకు అండగా నేనుంటా, భరోసాగా నేనుంటా రాష్ట్రంలో యువతకు అందరికీ అని చెప్పి ఈ విధంగా సాగుతుంది. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు పాదయాత్రలు చేశారండి. వాళ్ళ పాదయాత్రలు ఏమంటే 100 కిలోమీటర్లకు ఒకటి ఏం పెడతారు తెలుసా, ఏదో ఒక పైలాన్ ఆవిష్కరించారు. కానీ లోకేష్ గారు ప్రతి 100 కిలోమీటర్లకి, ఈరోజు 2100 కిలోమీటర్లు అయితే 21 మైల్ స్టోన్లు, ఏమని చేశారంటే అక్కడ ఉండే సమస్యలకు పరిష్కారం చెప్పాలి, ఈ మైల్ స్టోన్లు అనేది అక్కడ ప్రజలకు ఉపయోగపడాలి అంతేగాని శిలాఫలకాలు ఆవిష్కరించడానికి కాదు అని చెప్పిన వ్యక్తి. అదేవిధంగా ఒక ఏ రంగాల వాళ్ళు ఏమేమి బాధలు పడుతూ ఉన్నారో నేను తెలుసుకోవాలని ప్రతిరోజు, ఈ రోజుకి 220 రోజులు పైన అవుతూ ఉంటే ఈ ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క సామాజిక వర్గంతో కావచ్చు, ఒక రంగం వాళ్ళతో డైరెక్ట్గా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ఏంది వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి తెలుసుకుని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేయగలుగుతాం, ఇది సాధ్యపడుతుందా సాధ్యపడదా అని క్లుప్తంగా తెలుసుకుని హామీలు ఇస్తూ రేపు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఏ విధంగా మారుస్తాం. రాయలసీమలో చూస్తే మిషన్ రాయలసీమని స్వర్గధామంగా మారుస్తామన్నాడు. అదే నెల్లూరు నుంచి ఈరోజు విశాఖపట్నం వరకు తీర ప్రాంతం ఉంది, దీన్ని అన్నింటినీ మనం అభివృద్ధి చేసుకోవచ్చు. రాష్ట్రంలో యువత అందరూ చదువుకొని అందరూ ముక్త కంఠంతో అందరూ సమిష్టిగా కృషి చేస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది మన చేతుల్లో ఉంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళీ మన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు మీకు అండగా నేనున్నాను, నేను మీకు హామీ ఇస్తూ ఉన్నానని చెప్పి గ్యారంటీలతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర అనేది భారతదేశ చరిత్రలో ఒక నవశకంగా మారుతుందని మేము భావిస్తూ ఉన్నాం. చెప్పండి, ఏమనిపిస్తోంది పాదయాత్రలో భాగస్వాములు మీరు కూడా ఏదో ప్రొఫెషనల్స్గా ఎలా అనిపిస్తోంది?
నాకు ముందుగా మేము హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను ఇక్కడ ఇక్కడ నేను ఈస్ట్ గోదావరి నాది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏదో యువకాలం అంటే ఏదో రాష్ట్రం గురించి చేస్తున్నారో ఏదో చేస్తున్నారో కాదు, ఇక్కడ తెలుగు యువత ఎంత గట్టిగా చేస్తున్నారో ఏంటన్నది జనాలకు తెలియాలి. ఏంటన్నది మేము వచ్చాం రాష్ట్ర అభివృద్ధి గురించి, దేని గురించి చేస్తున్నారు. లోకేష్ గారు ఎక్కడన్నా సరే ఏదన్నా సరే మాకు అండగా ఉంటారు, మాకు భరోసా ఇచ్చారు. మాకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉంటారు. మాకు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఆయన ఉంటారని మాకు హామీ ఉంది. ఆయన ఉంటారు మాకు అండగా, ఆయన చూసుకుంటారు. ఓకే, ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా తమ సంఘీభావాన్ని నారా లోకేష్కి తెలిపి పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. దాదాపు వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా సంఘీభావంగా లోకేష్ పాదయాత్రకు చేరుకొని ఆయనతో కలిసి నడిచారు. ఖచ్చితంగా చేంజ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం బాగుపడాలంటే కొత్త ప్రభుత్వం రావాలి. ఆ కొత్త ప్రభుత్వం టీడీపీ జనసేన కూటమిగా ఉండాలనే అభిలాషను కూడా ఇక్కడ ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల సంపూర్ణ మద్దతుతో ఒక ప్రజా నాయకుడుగా నవశకానికి ఇవ్వగలంతో నారా లోకేష్ నాంది పలికారు. ఆయన ఈరోజు ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ఈరోజు పాదయాత్ర చేపట్టారు తప్ప అధికారం కోసం కాదు. అలాంటి వ్యక్తి నడకలో మేము భాగస్వాములు అవడం మాకు సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో ఉన్న ప్రభుత్వం రావాలనే నమ్మకాన్ని ధీమాన్ని వీళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ నారా లోకేష్కి అయితే సంఘీభావం తెలిపి ఇవ్వగలం పాదయాత్రలో కూడా భాగస్వాములుగా ఐటీ ప్రొఫెషనల్ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యూ శిరీష. Right. Thank you, Anil.